చేస్తూ అనేక విధాలుగా అనేకులకు కనపరుచుకున్నాడు. యెరూషలేములోను చుట్టుపక్కల ప్రాంతంలోను అనేక విధాలుగా ఆయన కనపరుచుకున్నట్లుగా మనం చూస్తాము. అయితే సిలువలో మరణించిన తర్వాత కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. కాబట్టి ఈస్టర్ రోజుని మనం జరుపుకోవడానికి ముందుగా ప్రియమైన సహోదరి సోదరులారా, యేసుక్రీస్తు మరణించిన తర్వాత జరిగిన అద్భుతాలు, మరణించిన తర్వాత జరిగినటువంటి సంఘటనల క్రమాలు అనే దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. మత్తయి సువార్త 27:51-56 మీరు గమనిస్తే, దేవాలయపు తెర చినిగిపోవుట అనేది మనం గమనిస్తాం. దీన్ని ఏమన్నారంటే మరణానంతర అద్భుతాలు అని అన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు, మీరు గమనించినట్లయితే మధ్యాహ్నం 3 గంటలకు ఆయన చనిపోయినట్లుగా అనేకమైన ఆధారాలు మనం గమనిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 27:28 మనం గమనిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పనిని ముగించారు. అందుకే గ్రీకు మతం మనం గమనిస్తే టెటలస్టాయ్, హిందీలో కథం అనే మాట గమనిస్తాం. బూరధ్వని, జయగంట ఆయన మ్రోగించిన వాడే, సమాప్తమైనది, తల ఎత్తి బిగ్గరగా విజయధ్వని చేసి ఆయన చనిపోయాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ప్రార్థన చేసి ప్రాణము విడిచినట్లుగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, అలాగే యోహాను సువార్త 4 సువార్తల్లో కూడా మనం చూస్తాం. ఎందుకు ఆయన చనిపోయాడు అని అంటే, మనుషులను ఆ పాపము నుండి విడిపించడానికి, మనుషులందరి కొరకు, లోకంలో ఉన్నటువంటి ప్రతి మనుష్యుని కొరకు కూడా ఆయన చనిపోయాడు. పాపమును పరిహరించడానికి పస్కా బలి పశువుగా ఆయన చనిపోయాడు. దానికి సాదృశ్యంగా అందుకని అక్కడ మీరు గమనించినట్లయితే దేవాలయములోని అతి పరిశుద్ధ స్థలమును ప్రత్యేకపరిచేటటువంటి తెర, అంటే ఇది ప్రత్యేకమైన స్థలం అని చెప్పడానికి ఒక తెర అనేది ఉంటుంది. ఆ తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగెను అనే మాట మనం చూస్తాము. పాపి అయిన మానవుడు, దీని అర్థం ఏంటి అని అంటే, ప్రియమైన సహోదరి సోదరులారా, పాపి అయిన మానవుడు క్రీస్తు రక్తబలి యాగము ద్వారా అతి పరిశుద్ధ స్థలమునందలి మందసము లేదా కృపాసనమునొద్దకు చేరుటకు వెళ్ళుటకు మనకొక గొప్ప అనుభూతి కలిగింది, ఒక ధైర్యం కలిగింది, ప్రభువుని ఆరాధించగలిగిన ఒక సామర్థ్యం అనేది కలిగింది అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ మరణానంతరం మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభువు దగ్గర అంతకుముందు ఏంటంటే ప్రధాన యాజకుడు మాత్రమే ఆరాధించగలిగిన వాడు, ఆ లోపలికి వెళ్ళగలిగిన వాడు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఆ తెర చినిగిందో పాపి అయినటువంటి మానవుడు వెళ్ళగలిగిన ఆ యాక్సెస్ అనేది వచ్చింది అన్న విషయాన్ని మనం గమనించవచ్చు. మార్గము సుగమమయ్యను, భూమి కంపించెను, బండలు బద్దలాయను, ఆ శిలువ మరణించిన తర్వాత జరిగిన సంఘటనలు, సమాధులు తెరవబడి పరిశుద్ధులు లేచినట్లుగా మనం చూస్తాము. ఇవన్నీ మనం గమనిస్తామన్నప్పుడు ఆయన ప్రేమ వెల్లడయింది, క్షమ అలాగే శాంతియుతమైన ప్రత్యేక మరణం, భూకంపములు కూడా కలిగినట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు ప్రియమైనోళ్ళరా, ఈ యొక్క ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్లు జరిగాయో, సిలువలో దొంగ రక్షణ పొందాడు, ఆ ముందు యేసుప్రభు చనిపోయాడు, తర్వాత ఈ దొంగ కూడా ప్రభువుతో ఆ పరలోకానికి వెళ్ళడానికి ఒక అనుభూతి కలిగింది అన్న విషయాన్ని మీరు గమనించవచ్చు. శతాధిపతులు, అక్కడ చూస్తున్నటువంటి శతాధిపతులు సిలువ పాపులను ఆకర్షించింది అన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించవచ్చు. మీరు గమనిస్తే సెంచూరియన్, శతాధిపతి అనగా 100 మందికి అధిపతి అయినటువంటి వారు అక్కడ ఉన్నారు. వాళ్ళు అన్న మాట, ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఏమన్నారో తెలుసా, ఈ నిజముగా దేవుని కుమారుడే. బెన్హర్ అనే ఒక మూవీలో కూడా చెప్తారు ఈ మాట. కాబట్టి గ్రీకు అలా రోమా సైనికులు యేసుప్రభు సిలువను చూచి ఈయన అసమానమైన వ్యక్తి, ఈయన నిజంగా దేవుడే అని విశ్వసించినట్లుగా కూడా మనం గమనించవచ్చు. కాబట్టి సిలువ మాను ఏమైందో తెలుసా, ఫలించి పుష్పించింది అన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించవచ్చు. కాబట్టి ఆ సిలువ మాను మీద ఆయన రక్త ప్రోక్షణం,
జరగగానే ప్రియమనోరా సిలువ పాపులను ఆకర్షించినట్లుగా కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ప్రియమైన సహోదరి స్నేహితులరా, మనం గమనించవలసింది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం అది వ్యర్థం అవ్వకుండా మనం ఏం చేయాలి అని అంటే కనిపెట్టేవారుగా, ఆకర్షించబడేవారుగా, డ్రాయింగ్ నియర్. ఎందుకు ఈ కూడికలు మనం కలిగి ఉన్నాము, ఇందులో ఉన్న ఆంతర్యం ఏంటి అని అంటే ఏదో పెట్టుకోవాలని కాదు, కానీ వి హ్యావ్ టు కమ్ క్లోజ్ టు క్రైస్ట్. ప్రభు దగ్గరికి మనం ప్రతిరోజు కూడా వస్తూ ప్రభునందు విశ్వాసములో ఎదుగుతూ రాకడ కొరకు సిద్ధపడాలి అని దేవుడు మన నుండి కోరుతా ఉన్నాడు. కాబట్టి సిలువ వైపు మనం ఆకర్షించబడాలి. అక్కడ చూస్తున్న అందరూ కూడా నువ్వు రక్షించుకోలేవా అన్నవారు అక్కడ ఉన్నారు, ఆయన చూసి ఏలన చేసిన వారు అక్కడ ఉన్నారు, శిష్యులందరూ కూడా పారిపోయిన వాళ్ళు అక్కడ ఉన్నారు. అయితే ప్రేమనులరా, అనేక మంది మాత్రం ఈయన నిజముగా లోకరక్షకుడే, ఆయన బోధ వారికి గుర్తొస్తూ ఉంది, ఆయన చేసినటువంటి కార్యాలు గుర్తొస్తూ ఉన్నాయి, ఆయన పలికినటువంటి ప్రతి మాట వారికి గుర్తొస్తూ ఉంది. అవును, ఈయన నిజంగా దైవ కుమారుడు అన్న విషయాన్ని అక్కడ మీరు గమనించవచ్చు. కాబట్టి ప్రియమైన మొదటగా దేవాలయపు తెరగ చినిగిపోయింది, సమాధులు తెరవబడట అనేది చూస్తాం. శతాధిపతి ఒప్పుకొని ఈయన నిజంగా దేవుని కుమారుడు అని చెప్పబడ్డాడు. సిలువలో దొంగ రక్షణ పొందాడు. అలాగే మీరు గమనించినట్లయితే సిలువ అనేకమైన పాపులు, అక్కడ ఉన్నటువంటి పాపులు, ఈవెన్ సైన్యములో, రోమా సైన్యం 350 మంది సైన్యములో చాలామంది ప్రభువును నమ్మినట్లుగా చరిత్రకారులు చెప్తా ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ ఎవరైతే శిక్షకు అప్పగించారో, పిలాతు భార్య యేసునొద్దకు ఆకర్షించబడింది. చూడండి, ఆ మాట కూడా మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం మీరు గమనించినట్లయితే చూడండి ఆ మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం చూడండి. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానం పంపింది. అనగా పిలాతు యొక్క భార్య ఇక్కడ సాక్ష్యం చెప్తా ఉంది, ఇతడు నీతిమంతుడు. పిలాతుకి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకనంటే ఆ యూదుల మాటను కొడితే ఏమొద్ది, రోమా ప్రభుత్వం పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇతడు యూదుల మాట వినవలసిందే, యూదులు ఎలా చెప్తే అలా చేయవలసిందే, ఎలా తీర్పు చెప్తే అలా చెప్పవలసిందే. ఎందుకనంటే యూదా దేశం, అక్కడ ఎక్కువ మంది యూదులు ఉన్నారు కాబట్టి వాళ్ళని మభ్యపెడుతూ, వాళ్ళని ఆలోచిస్తూ వాళ్ళు చెప్పిన మాట వినడమే ఇక పిలాతు పని. కాబట్టి ప్రియమైనవారా, పిలాతు యొక్క భార్య ఆకర్షించబడినట్లుగా మనం చూడొచ్చు. అక్కడ చూడండి 20వ వచనంలో, ప్రధాన యాజకులను, పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకు యేసును సంహరించుటకు జనసమూహములను ప్రేరేపించాడు. ఇప్పుడు పిలాతుకు తెలుసు యేసుక్రీస్తులో ఎటువంటి నేరము లేదని, కానీ బరబ్బా బండిపోటు దొంగని విడిపించడానికి ఇష్టపడ్డారు. కానీ యేసుక్రీస్తును అతడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది పిలాతు యొక్క భార్య ఆకర్షించబడను అన్నమాట గమనించవచ్చు. తర్వాత మీరు గమనించినట్లయితే యేసునకు పరిచారము చేయొచ్చు. గలీలా నుండి చాలామంది మనుషులు వచ్చారు. ఎలా ఆయన సిలువేస్తా ఉన్నారో, ఈ యొక్క ఆ కోర్టు నుండి ఆ గొల్గతా కొండ వరకు వెళ్తా ఉన్నప్పుడు అనేక మంది పరిచారము చేయొచ్చు. గలీలా నుండి ఆయన వెంబడించిన స్త్రీలు ఉన్నారు, అక్కడ దూరం నుండి చూచుచు ప్రభువును విశ్వసించినట్లుగా మనం చూడొచ్చు. తర్వాత సాయంత్రం 6 గంటలకు ముందే శరీరము దించి సమాధి చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే ఒక మనిషి అక్కడ అలాగా సిలువలో పెడితే కాకులు వచ్చి, గద్దలు వచ్చి, కళ్ళు పీకేసి అనేక విధాలుగా చంపి మరుసటి రోజుకి చనిపోతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణమును తండ్రికి అప్పగించుకున్నాడు. వెంటనే 6 గంటల లోపుగానే ఆయన చనిపోయినట్లుగా చరిత్ర ఆధారాలు మనం చూడొచ్చు. సాయంత్రం 6 గంటల ముందే శరీరమును దించి సమాధి చేశారు. మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి, 57వ అధ్యాయం 57వ వచనంలో, యేసు శిష్యుడిగా ఉన్న అరిమితయ్య యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి, ఈయన రాష్య క్రైస్తవుడిగా ఉన్నాడు. యేసు ప్రభు పరిచర్యలో
కొంతమంది కనిపించిన క్రైస్తవులు ఉన్నారు, కనిపించని క్రైస్తవులు కూడా ఉన్నారు. అందులో ఈ అరిమతయ్య యోసేపు ఒకడు. నికోదేము చూడండి, సనిద్రియల సభలో ఒక వ్యక్తి. ఇతడు యూదా మతాన్ని బట్టి పూర్తిగా క్రైస్తవులోకి రాలేదు, కానీ మనసులో ఒప్పుకున్నాడు. ప్రేమ నొల్లరా, ఇది కూడా గమనించవచ్చు. హృదయంలో ఒప్పుకున్నా క్రైస్తవులు అవుతారు, బాప్తీసం తీసుకున్నంత మాత్రాన క్రైస్తవులు అవరు, హృదయంలో ఒప్పుకోవాలి. ఈ అరిమతయ్య యోసేపు కూడా ధనవంతుడు. ఇతడు యేసుక్రీస్తును స్వయంగా వెంబడించలేదు, కానీ విశ్వసించి ప్రభునందు నమ్మకం ఉంచినటువంటి వ్యక్తి. ఇతడు ఒక కొత్త సమాధి చేయించుకున్నాడు. ఆ రాతి ఆ సమాధిలో వాళ్ళు పెట్టుకొని వాటిని దొలిపించి ఆ ప్లాట్ఫామ్స్ లాగా గదుల్లాగా పెట్టుకొని శరీరాలను ఆ పేత వస్త్రాలతో చుట్టి అందులో పెట్టుకుంటారన్నమాట. వాళ్ళ కుటుంబం అన్నీ కూడా అందులో పెట్టుకునే ఒక పద్ధతి అనేది యూదులకు ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడనంటే, పిలాతునొద్దకు ధైర్యంగా వెళ్తాడు. 58వ వచనంలో పిలాతునొద్దకు ధైర్యంగా వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించాడు. అయితే ఇచ్చేయండి అని చెప్పినప్పుడు, అయితే ఇప్పుడు మళ్ళీ యూదా పెద్దలు వచ్చారు, అయ్యా మళ్ళీ శిష్యులు వచ్చి సమాధి తొలిపించి మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతారు, కాబట్టి మీరు సైన్యాన్ని పెట్టండి అనే మాట కూడా చెప్పారు. కాబట్టి ఇక్కడ చూస్తున్నట్లయితే 59వ వచనంలో యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాడు. పెద్ద రాయి ఒకటి పొర్లించి వెళ్ళిపోయాడు. మగ్ధులేని మరియు వేరొకమయ్యు అక్కడనే. చూడండి, వీళ్ళు ప్రభుకి ఇష్టమైనటువంటి శిష్యురాళ్ళుగా వీళ్ళున్నారు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, సమాధి ఎదురుగా కూర్చుండున్నారు. మరునాడు సిద్ధపరచు దినము, మరుసటి దినము అనగా ప్రధాన యాజకులను పరిశీలన పిలాతునద్దకు కూడివచ్చి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిన చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది. చూసారా వీళ్ళేమంటున్నారు, వంచకుడు. యేసుప్రభుకి ఇచ్చిన పేరేంటి? వంచకుడు, చీటర్, డిసీవర్ అనే మాట అక్కడ చెప్తా ఉన్నారు. ప్రియమైనవారా, అందుకని అంటారు చూడండి, ఇప్పటికి కూడా వాళ్ళు, మేము అన్యాయంగా యేసుప్రభుని శిక్షించాం, అయ్యా మా తప్పు అయింది అని ఒప్పుకోవడంలే, ఏం చేస్తా ఉన్నారు, చెప్పాడు అంటే వీళ్ళకి లేఖనాలు తెలుసా లేదా? వాక్యం బాగా ఎరిగినటువంటి వ్యక్తులు. కానీ ప్రియమైనవాళ్ళు చూడండి, దాని చుట్టూ కూడా సైన్యాన్ని పెట్టమని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. చూడండి, జ్ఞాపకం అనేది. కాబట్టి 3వ దినము సమాధి భద్రము చేయని ఆజ్ఞాపించము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లోండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడమటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అలా చెప్తూ వచ్చారు, అయ్యా ఇంత అండి, ఎందుకంటే ఇంత ప్లాన్గా యోధాకు 30 వెండి నాణాలు ఇచ్చి ఆ పండుగలో రహస్యంగా గెత్సెమనే తోటలో పట్టుకొని ఇంత చేశారు కదా, ఇవన్నీ ఏమవుద్ది ఇప్పుడు, వీళ్ళ గుట్టు ఎక్కడ రొట్టవుతుంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అప్పుడు పిలాతు మరేం చేయడానికి ఏమి లేదు, పిలాతు గవర్నరే, కానీ యూదా అధికారానికి అతడు దాసోహం అయిపోయాడు. చూడండి 65వ వచనంలో అందుకు పిలాతు, కావలివారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధి భద్రము చేయడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతిని ముద్ర వేసి సమాధిని భద్రము చేశారు. కాబట్టి రాను వారు సమాధిని భద్ర చేశారు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, మనం గమనిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు చేస్తున్నవి మొదటి నుండి మీరు గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు పరిచర్య ప్రారంభము నుండి ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక ఆధ్యాత్మిక పాఠం ఏంటి అంటే, ఇన్ని రోజులుగా మనం ఈ గుడ్ ఫ్రైడేలు జరుపుకుంటూ క్రిస్మస్లు జరుపుకుంటూ రకరకాల ఆచారబద్ధమైన కార్యక్రమాలు జరుపుకుంటున్నట్టు, మనం ఈ యొక్క ప్యాషన్ వీక్లో కానీ యేసుక్రీస్తు పుట్టుక నుండి ఉన్నటువంటి సంఘటనలు ధ్యానిస్తున్నటువంటి మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన అంశం మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. చివరిగా ఏంటి అనంటే, వీళ్ళు ప్రభు పరిచర్య మొదటి నుండి కూడా వీళ్ళు అవిశ్వాసముతోనే ఉన్నారు. లేఖన పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా ఆయనకి అడ్డుపడుతూ ఉన్నారు, ఆయన అనేక విధాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు, ఆయనని భౌతికంగానే ఆలోచిస్తున్నారు.
నజరేడని యేసు అంటున్నారు. అనేక విధాలుగా తన యొక్క భౌతికమైన జీవితాన్ని ఆలోచిస్తున్నారు, మానవుడిగానే చూస్తూ ఉన్నారు తప్ప ఈయన దేవుడు, ఈయన మెస్సయ్య, లోక పాపాన్ని మోసుకొని వచ్చినటువంటి ఈయన గొర్రెపిల్ల అనే సత్యాన్ని వీళ్ళు మాత్రం ఎప్పటికీ కూడా ఆలోచన చేయలేని పరిస్థితుల్లోనికి వీళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియమైనవారా, అందుకనే చూడండి, పుట్టి గుడ్డివాడిని స్వస్థపరిచినప్పుడు కానీ, లేకపోతే 38 ఏండ్ల నుండి వ్యాధిగ్రస్తుని స్వస్థపరిచినప్పుడు కానీ, లేకపోతే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి నడిపించిన పంచినప్పుడు కానీ, నీళ్ల మీద నడిచినప్పుడు కానీ, దెయ్యములను వెళ్ళగొట్టినప్పుడు కానీ, అంత మంచి పరలోక వర్తమానాలు అతడు తెలియజెప్పినప్పుడు కానీ ఏది వాళ్ళ చెవులో పడలేదు, హృదయంలోనికి అంగీకారం రాలేదు. రాళ్ళు రువ్వడానికి ప్రయత్నం చేశారు, చంపనాలోచించారు, అనేక విధాలుగా ప్లాన్ చేసి ప్లాట్ యేసుక్రీస్తును సిలువ వేయడానికి ప్రయత్నం చేశారు. అయితే మీరు ఒకటి అనొచ్చు, వీళ్ళు చేశారు కాబట్టి యేసు ప్రభు చనిపోయాడని. మీకు ముందే చెప్పాను, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోవడానికి కారణం ఏంటి అంటే ఇది దైవ సంకల్పం. మానవ వీళ్ళని అంటే యేసు ప్రభు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు వాళ్ళు ఏమైనా మారుతారా అని. వాళ్ళెవ్వరు కూడా మారలేదు. అయితే దేవుడు తన ప్రణాళిక చొప్పున తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును అప్పగించేశాడు. అందుకనే తండ్రి నీ వేళ నా చెయ్యి విడనాడితివి అనే మాట కూడా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనం గమనించవలసిన చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఎక్కువ వాక్యం నేర్చుకోవటం ద్వారా మన యొక్క విశ్వాసం పెరగదు, కానీ చిన్న విశ్వాసం మనకు కావాలి అని అంటే వాక్య పరిజ్ఞానంతో పాటు ప్రేమనొల్లరా దాన్ని రిసీవింగ్ హార్ట్ అంట, రిసిపెంట్ హార్ట్, దాన్ని స్వీకరించటం, ఒప్పుకోవడం, విశ్వాసంలో ఎదగడం, పాపముల విషయమై పశ్చాత్తాపం అది కావాలి. అందుకనే మొదటి రోజు మీకు చెప్పాను, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. కాబట్టి ప్రేమనొల్లరా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు ఎలా అయ్యాడు అని అంటే ప్రభువుని ఎక్కువగా తెలుసుకొని, ఎటువంటి లోక పరిజ్ఞానము లేనప్పటికీ, ఎటువంటి లోక సంబంధమైన బలము లేనప్పటికీ కూడా, ధను లేనప్పటికీ కూడా ప్రభునందు విశ్వాసముతో ఎదిగిన వాడు దావీదు. కాబట్టి ప్రేమనొల్లరా, ప్రభువుని ప్రేమించిన శిష్యులుగా యోహాను యేసుక్రీస్తుని ఆ విధంగానే వెంబడించాడు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ దినం వెంబడి దినం గడుస్తున్న కొలది మన ఎక్స్పీరియన్స్, మన అనుభవాలు పెరుగుతున్న కొలది, మన యొక్క అనేకమైన ఆలోచనలు పెరుగుతున్నప్పటికీ కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విశ్వాసంలో ప్రభుతో ఎదగాలి. ఇదొక్కటేనండి నేను చెప్పాలనుకుంటున్న చివరి స్టేట్మెంట్. కాబట్టి ఈ యొక్క దినములు కాదు, మాసములు కాదు, ప్రయత్నాలు కాదు, ఏదీ కాదు, కానీ దేవునికి ఒక్క నిమిషంలో మనం చేసే ప్రార్థన. కాబట్టి చాలా విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు సువార్తలో చెప్పారు. మత్తయి సువార్తలో మీరు వేషధారులై ఉండొద్దు, మీరు విరిగి నరిగిన మనస్సు కలిగి ఉండండి, మీరు విశ్వసించిన ఎడల దేవుని కార్యాలు చూస్తారు. ఈవెన్ తోమా కూడా యేసు ప్రభు చనిపోయినప్పుడు చూశాడు, నమ్మలేకపోయాడు. సమాధిలో పెట్టడం ఆయనకు తెలుసు, నమ్మలేకపోయాడు. మరియ వచ్చి చెప్పింది, ఆయన నమ్మలేకపోయాడు. అనేక విధాలుగా వారిలో అవిశ్వాసపు పొరలు అనేవి వచ్చేసాయి ప్రేమనొల్లరా. కానీ అక్కడ స్త్రీలు చూడండి, ఆ ప్రభు లేచి చెప్పిన మాట జరుగుతుంది. ఈవెన్ యూదులకు కూడా తెలుసు, ఈ వంచకుడు ముందే చెప్పాడు లెగిసిపోతాడు. దీని గురించి రకరకాల సిద్ధాంతాలు కూడా వచ్చాయి. యేసు ప్రభు మోర్చిపోయాడు సిలువలో, శిష్యులు దొంగతనంగా తీసుకుని వెళ్ళిపోయారు, యేసు ప్రభు కాశ్మీర్ వచ్చాడు, అక్కడ పెళ్లి చేసుకున్నాడు, పిల్లలను కన్నాడు, ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు విశ్వాసాలు, తప్పుడు ప్రమాణాలు అనేకమైన ఉన్నాయి. ఒకటే ప్రేమనొల్ల చివరగా గమనించవలసింది ఏంటంటే, క్రైస్తవ విశ్వాసములో ఎదుగుతున్న మనం ప్రభువుని, దేవుడని, రక్షకుడని, పాపవిమోచకుడని మనం నమ్మాలి. ఎప్పుడైతే నమ్ముతామో నమ్మిన వాళ్ళు దేవుని యొక్క క్రియలను చూస్తారు అంతే. కాబట్టి ఎప్పుడైతే చూస్తారో ఆ ప్రభువులో, అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు, మరణము వరకు నమ్మకంగా ఉండుము అన్నాడు. కాబట్టి మరణం వరకు మన గొంతులో ఊపిరి ఉన్నంత వరకు ప్రభువు మన నుండి కోరుతుంది ఏంటి అంటే, ఈ గుడ్ ఫ్రైడేలో ఈ యొక్క
ఈస్టర్ దినాలలో, ఈ యొక్క లెంట్ డేస్లో, ఈ ప్యాషన్ వీక్లో మనం ఉపవాసం ఉంటామా లేదా అది సెకండరీ. మనం బట్టలు మంచి వస్త్రాలు కట్టుకుంటామా, నార బట్టలు ధరించుకుంటామా, అది సెకండరీ. లేకపోతే మనం పాటిస్తామా దినాలు మాసాలు, ఇది అంత ప్రాముఖ్యం కాదు. మీరు ఇంటిలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఎలాగున్నా సరే దేవుడు పరిశోధిస్తున్నది ఏంటినంటే హృదయము. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఇది ఘోరమైన వ్యాధి గలది అని అన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి స్నేహితులారా, మన యొక్క హృదయ పరిస్థితి మనం చేసుకోవాల్సింది ఏంటంటే స్వపరీక్ష, స్వీయ పరీక్ష. కాబట్టి ప్రభు దగ్గరకు వస్తూ స్వీయ పరీక్ష. అందుకే యేసు ప్రభువారు కూడా యోహాను సువార్త ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్తలో చూడండి ప్రియమైన సహోదరి స్నేహితులారా, చివరి 20వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే చూడండి, అక్కడ అంటాడు తోమా 27వ వచనం, తరువాత తోమా చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కటిడము నుంచి అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుము. ఆ మాట మనం గమనించాలి. ప్రభు ఏం కోరుతున్నాడు తోమా నుండి? సేవ చేయమని కోరాడా, విశ్వాసిగా ఉండమని కోరుతున్నాడా? ప్రేమనలో చూడండి, ఇది మీరు గమనించాలి. అందుకంటాడు విశ్వాసిగా ఉండడమే. నేను ఒక మాట చెప్పాను ఈ ప్యాషన్ వీక్లో, ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటి అని అంటే విశ్వాసిగా ఉండడం అతి కష్టమైన పని. కాబట్టి ప్రేమనలరా, అందుకే యేసు ప్రభువారు కూడా అంటాడు చూడండి, అవిశ్వాసివి కాక విశ్వాసివై. ప్రభువా ప్రభువా అని పిలవడం కాదు, ప్రభు కొరకు ఏదో ప్రయత్నాలు చేస్తున్నామని క్రియాపూర్వకంగా మనం కనపరుచుకోవడం కాదు, మన యొక్క వేషధారణ బట్టి కనపరుచుకోవడం, ఔటర్ అపీరియన్స్ కాదు. కానీ ప్రియమైనవారా, విశ్వాసిగా, ఎస్ హీఈస్ మై లార్డ్, ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా పాప విమోచకుడని ప్రభు పట్ల మనం ఆ నమ్మకాన్ని కనపరచాలి. అందుకు తోమ ఆయనతో చూడండి, వెంటనే తోమ మారిపోయాడు. చూడండి 28వ వచనంలో ఏమన్నాడు, ఆయనతో నా ప్రభువా. అదే అండి విశ్వాసం అంటే, అదే బాప్తీసం అని అంటే, నా ప్రభు, యువర్ మై లార్డ్ అంటే అర్థమేంటి, నా ప్రభువా, నీవే నా దేవుడువు, నీకు లోబడుతున్నాను అంటే. తోమా మార్మనసు పొందాడు, అక్కడే మార్మనసు పొందాడు అంటే నీ ప్రభుత్వం కిందకు వస్తూ ఉన్నాను, నీ అధికారం కిందకు వస్తూ ఉన్నాను, నువ్వు చెప్పిందే నేను చేస్తాను, చచ్చిపోయిన వరకు నీ కొరకు బ్రతుకుతాను అని ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్, ఒకే ఒక తీర్మానం తీసుకున్నాడు. భారతదేశానికి 52లో వచ్చాడు. ఆ కేరళలోను అలాగే చెన్నైలోను సువార్త సేవ చేశాడు, బల్లెంతో పొడవబడి చనిపోయాడు అంతే. ప్రియమైనవారా, కాబట్టి మారు మనసు కోసం మన రోజులు దినాలు వెతకవసరం లేదు, డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్ అంతరంగములో రావాలి, తర్వాత నోటితో వస్తుంది, తర్వాత మూడవది బాప్తీస రూపకంగా మనం చూపిస్తాం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు కోరుతున్నది ఏంటి ఈ దినాల్లో, ఈ కన్క్లూజన్ మెసేజ్లో మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అని అంటే, విశ్వాసివై ఉండవలెను ప్రభువా అన్నాడు. విశ్వాసిగా ఉండవలసిన మొదటి మాట ఏంటంటే ఆయనతో నా ప్రభువా, దేవా నీవే దేవుడు. ఇంకో మాట, నా దేవుడు అని చెప్పడం కాదు, దేవుడు ప్రభువు అని అంటే చెప్పాను కదా, ఆయన చెప్పినట్టు జీవించడమే. చెప్పకుండా జీవించావంటే విశ్వాసి కానట్టే లెక్క. ప్రభువా అంటే ఆయన ప్రభుత్వం కింద ఉండడమే, అంటే ఆయన యజమాని, మనం దాసులం, బానిసలం. ఆయన చెప్పాలి, చెయ్యాలి, ఆయన చెప్తేనే కదలాలి. అలా చేయగలవా? అందుకే నేను చెప్పాను, ప్రపంచంలో విశ్వాసిగా ఉండడమే, ఇంకో మాట లేదు, నాకు అవ్వదు, కుదరదు, కాదు. అందుకే అన్నాడు యేసు ప్రభు లూకాస్ సువార్తలో కూడా, నన్ను వెంబడించాలంటే నా సిలువను ఎత్తుకొని. ఓకేనండి, నీ తల్లినైనను, తండ్రినైనను, బంధువులైన, స్నేహితులైనను ఏం చేయాలి, ఉపేక్షించి, తనను తాను ఉపేక్షించుకోవాలి. హేట్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు అసహించుకోవాలి, ప్రభువును మాత్రమే ప్రేమించాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, ప్రభువును మాత్రమే హెచ్చించాలి. అదే విశ్వాసం. ప్రభువా అంటే దీన్నే లార్డ్షిప్ సాల్వేషన్ అంటారు, ప్రభువుకి పూర్తిగా సరెండర్ అవుట,
ప్రభువుకు పూర్తిగా అంకితమవుట ఆకలేస్తుంది అని అనడానికి కూడా లేదు. ప్రభు ఇస్తే తినడం, ప్రభు చెప్తే వెళ్ళడం, ప్రభు చెప్తే పని చేయడం, ప్రభు కొరకే చచ్చిపోవడం, అదే క్రైస్తవ జీవితం. అంతే మరి ప్రభువా అన్నాడు. రెండో మాట ఏమన్నాడమ్మా? రెండో మాట చూడండి ప్రేమనొల్లరా, నా దేవా, మై లార్డ్, నీవే నా దేవుడు అయ్యా, నాకు ఇంకో దేవుడు లేడు. ఇంకొకటి అంటే నా దేవా అంటే దేవునికి మాత్రమే ప్రాధాన్యతనివ్వుట, ప్రాధాన్యతనిచ్చుట, మన గొంతులో ఊపిరి ఉన్నంత వరకు నా దేవా అనెను. అప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నారు, ఏమనాలి? ఓహో సరే సరే అయితే నువ్వు విశ్వాసవే అనాలి. కానీ యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? చూడండి, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. తోమా చూసి నమ్మాడు. మనం వాక్యాన్ని చూసి వాక్యాన్ని విని నమ్మాలి, అదే విశ్వాసం. కాబట్టి ప్రియమైనవారా, ఈరోజు మనం ఈ యొక్క విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభు నుండి, నీ నుండి, నా నుండి కోరుతుంది ఒకటే, ఈవెన్ నేను పాస్టర్ అయినా, మీరు విశ్వాసం అయినా, లేకపోతే మీకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్నా, లేకపోతే నాకు తక్కువ ఉన్నా, మీకు ఎక్కువ ఉన్నా, ఇక్కడ ఉన్న చిన్నపిల్ల, అందుకే యేసుప్రభు చిన్నపిల్లల్ని పెట్టన్నారు. ఇటువంటి వారిదే వాళ్ళకి ఏంటంటే మాయా మర్మం తెలియదు, ట్రాన్స్పరెన్సీగా యథార్థంగా ఒక వైట్ పేపర్గా ఉంటారు. మన ప్రభు దగ్గరికి వచ్చినవాడు, అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రభు దగ్గర మనం విశ్వాసిగా అవ్వాలి అన్నదే ఈ యొక్క మనం చేసిన ఈ యొక్క ఉపవాస ప్రార్థన అన్నిటికీ ఒకే ఒక కన్క్లూజన్, సారాంశం ఏంటి అని అంటే మనం ప్రభుకి రీడెడికేట్ చేసుకోవాలి, తిరిగి పునరంకితం చేసుకోవాలి, ప్రభుకు పూర్తిగా సమర్పించుకోవాలి, ప్రభుకు పూర్తిగా, ఇంకొకటి లేదు. అందుకే ఇంగ్లీష్లో పాట, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ వే, వెనుకున్నవు మరచి ముందున్న వాటి కొరకే వేగిరి పడుతున్నాను, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే. సో కాబట్టి నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను, నా ప్రాణము ప్రాణార్పణముగా పోయబడి ఉన్నది. కాబట్టి ప్రభుకి మనం పునరంకితం అవుదాం. ప్రభు సన్నిధిలో రండి, తల వంచి మోకరించగలిగిన వారు మోకరిస్తూ ప్రార్థన చేసుకుని ప్రభుకి సమర్పించుకుందాం. ప్రభువా, నా జీవితాన్ని నీకు అంకితమిస్తున్నాను. ప్రభువా, నాలో ఉన్న పొరపక్షాలు, నాలో ఉన్న తప్పులు, నాలో ఉన్న లోపాలు ప్రభా నన్ను క్షమించిన ఆయన, ప్రభా నా యొక్క అవిధేయత క్షమించిన ఆయన అని ప్రభు దగ్గర ఏడుద్దాం, ప్రభు దగ్గర దిద్దుకుందాం, ప్రభు దగ్గర ఒప్పుకుందాం, ప్రభుకి ప్రాధేయపడదాం. తప్పక దేవుడు మన ప్రార్థన వినాలని కోరుతా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సోదరుడ, నీ ప్రార్థన, మన ప్రార్థన, అందరి ప్రార్థన వినడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ప్రభు దగ్గరికి మనం పూర్తిగా నా దేవా, నా ప్రభువా అని ప్రభువుకి దగ్గర చెప్తాం. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మేవారు ధన్యులు అంటున్నాడు. అంటే తోమా కంటే మనల్ని ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ప్రభు దగ్గరికి వెళ్దాం, పునరంకితం అవుదాం, ప్రార్థన చేసుకుందాం.